ప్రజా సంగ్రామ యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పోయినసారి మర్చిపోలే ఈసారి మర్చిపోం మీ ప్రియదర్శిని కృష్ణపల్లి వాసులకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు మా జిల్లా అధ్యక్షుడు వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్ గారు నారాయణపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు అదేవిధంగా కొండన గారు జలంధర్ రెడ్డి గారు మా శాంతి కుమార్ ఉన్నాడానే ఉంటాడు పైలో కూడా పైసలు ఇయ్యారు నాగరావు నామోజీ గారు ఇతర పెద్దలు పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నామంటే ప్రధాన కారణము మా మనోహరణ సఫలు ఉండటం లేదు మనోహరణకు ఈ యాత్ర ప్రముఖ దీపక్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ దీపక్ కింద ఉన్నాడు పైకెక్కాడు దీపక్ రెడ్డి గారు వీరేందర్ గారు శంకర్ గారు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖత కృతజ్ఞత దాంతో పాటు మా ప్రజాయ సంగ్రామ యాత్ర సంగ్రామ సేన కార్యకర్తలు ఉన్నారు సంగ్రామ సేన కార్యకర్తలు మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా 30 రోజుల పాటు మేము పూర్తి సమయం ఇచ్చి యాత్రలో పాల్గొంటామని చెప్పి వాళ్ళకు తిండి ఉన్నా లేకున్నా నీళ్లున్నా లేకున్నా కుటుంబానికి దూరమై ఇలా సంగ్రామ సేన కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్స్ నీళ్ల డిపార్ట్మెంటు వంట డిపార్ట్మెంటు అకామిడేషను అతిథి విభాగము ఇవన్నీ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతమంది కష్టపడి పనిచేస్తేనే ఈరోజు ఈ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైన కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి అవునా కదా కేసీఆర్ మామూలుడు కాదన్నా మామూలుగా సినిమాలు చూస్తాం కదా సినిమాలలో షూటింగ్ అవుతుంది ఆగి ఆగి మంచిగా మాట్లాడు ఎట్లా విలనే టిఆర్ఎస్ వాళ్ళే విలన్లే ఇంతకుముందు సినిమాలు వేద్దాము సినిమాల్లో విలన్ చూస్తే ఆడవాళ్ళందరూ ఇంట్లో పోతుంది ఆ నిజాం కాలంలో గిట్ట ఉన్నాడు నిజాం కాలం అర్థమవుతుందా అన్న సౌండ్ అర్థమవుతుందా నిజాం కాలంలో గిట్ట ఉంటాడట మనం మా అక్క చెప్తుంది పోయినసారి చరిత్ర చెప్పింది కొంచెం నిజాం కాలంలో ఏం చేస్తున్నాడంటే ఈ రజాకారులు ఉంటారు కదా వాళ్ళ రైట్ హ్యాండ్లు లెఫ్ట్ హ్యాండ్లు స్ట్రేట్ హ్యాండ్లు ఉంటాయి కదా వాళ్ళందరూ బయటికి వస్తే ఆడవాళ్ళందరూ ఇంట్లోకి పోయి తలుపులు పెట్టుకుందరాట ఇప్పుడు ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ నాయకులు బయటికి వెళ్తే ఆడవాళ్ళు దాచుకునే పరిస్థితి ఇది అలా ఎందుకంటే హత్యలు వాళ్ళే అత్యాచారాలు వాళ్ళే ఆత్మహత్యలు ప్రేరేపించేది వాళ్ళే కబ్జాలు చేసేది వాళ్ళే ఇసుక దందా వాళ్ళే మట్టి దందా వాళ్ళే గుట్క దందా వాళ్ళే గ్రానైట్ దందా వాళ్ళే పత్తల దందా వాళ్ళే క్లబ్బుల దందా వాళ్ళే అన్ని దందాలు వాళ్ళే అంటే కేసీఆర్ షాపులున్నాయనే కేసీఆర్ డ్రగ్స్ వాళ్ళకి పెట్టిందే పేరే అందుకే ఒక్క ఎంటికే వీకి అంటున్నా కేసీఆర్ కుటుంబంలో నీ రక్తం ఏమద్దు మీ ఎంటికలు వీకి ఎంటికలు టెస్ట్ చేస్తే ఎవరు డ్రగ్స్ తీసుకుని పెట్టారు నేను లవంగం తింటాను అప్పుడప్పుడు పిచ్చోళ్ళు దరిద్రులు లవంగానికి ఏమన్నాడు తంబాకు అంటే డ్రగ్స్ తీసుకుంటానికి తంబాకు ఏం చదవలేదు సోయిలు ఉండరు కదా సోయిలు ఉండరు కదా డ్రగ్స్ తీసుకోండి తంబాకు ఏం చదవలేదు లవంగం ఏమీ చదవలేదు ఇది పరిస్థితి టీఆర్ఎస్ వాళ్ళది కాబట్టి సినిమాలో షూటింగ్ లేదే కదా రోజు ఇదే ఎండ తిరుగుతున్నామన్న మా వారం రోజులే మొత్తం చెండకు ఎడుతున్నాం వారి సందర్భం వర్షం అయితే వాళ్ళయ్య పడాలి అస్తలే వర్షం పడద్దు ఎందుకంటే రైతులకు ఇబ్బంది వస్తుంది ఇబ్బంది అవుతుంది రైతులకు మనం ఎండలో ఎండినాయం కానీ వర్షం మాత్రం పడద్దు కాబట్టి సినిమాల షూటింగ్ అవుతుంది షూటింగ్ అయితే డైరెక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కోట్ల రూపాయలు పెడతారు షూటింగ్ కోసం అని ఊకే కట్ స్టార్ట్ కట్ స్టార్ట్ అనే ఒక్క షాట్ దానికి వారం రోజులు పడుతుంది అట సినిమా యాక్టర్లకు అవునా కాదా కానీ మన కేసీఆర్ సార్ సినిమా తీసినాకో ఒక్క రోజులకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన నటించాడు నటించాడు జీవిస్తాడు ఆ సినిమా వాళ్ళే పరిశాంతురాట ఆ సినిమా వాళ్ళే పరిశాంతుర సినిమా వాళ్ళు ఏమంటారంటే అరే మా హీరో హీరోయిన్లకు మా విలన్లకు సినిమాలను నటించమంటే ఇన్ని కోట్ల రూపాయలు వేసేస్తున్న వీళ్ళు నటిస్తలేరు ఇంకా కేసీఆర్ సార్ చూడు ఎంత మంచిగా నటిస్తాడు జీవిస్తాడు
ఎందుకంటే దీక్ష దొంగ దీక్ష చేసిన కూడా నేను నిజంగా దీక్ష చేసినా నమ్మించింది. అవునా కాదా? మంచిగా మందు తాగిండు, జ్యూస్ తాగిండు, కానీ అందరు ఏమంటారు, ఏ కేసీఆర్ తెలంగాణ సాధించాడు, కేసీఆర్ పోటుగాడు, కేసీఆర్ తోపుగాడు, కేసీఆర్ పీకుడు గారు అనుకుంటారు అందరు. అవునా కాదా? ఢిల్లీ పోతాడు, దీక్ష చేసినాడు, ఢిల్లీలో ఏం చేసిండో మనకి ఏం తెలియదు, పేపర్ వాళ్ళు రాస్తారు, టీవీలో చూపడతారు. అవునా కాదా? వాడు సినిమాలు అనుకుంటాడ, మేము నటించి మేము నటించినా కూడా మనల్ని నమ్మలేరు. కేసీఆర్ ఆగి 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 కేసీఆర్ నటనలో జీవించినా కూడా అందరు కేసీఆర్ నమ్ముతున్నారట. కేసీఆర్ తెలంగాణ సాధించినట. ఇవాళ పార్లమెంట్లో మన తెలంగాణ ఆడబిడ్డ సుష్మా స్వరాజ్ తెలుసా లేదా? చప్పట్లు కొట్టాలి గట్టిగా, రెండు చేతులు పైకెత్తి సుష్మా స్వరాజ్ అమ్మ ఎక్కడున్నా చప్పట్లు ఇవ్వడం లేదా? ఇలా సుష్మా స్వరాజ్ అమ్మ ఇలా సుష్మా స్వరాజ్ అమ్మ తెలుసు కదా, కేసీఆర్ సార్ తెలంగాణకు ఆడబిడ్డ అన్నాడు. ఇప్పుడు గుర్తుంచుకుంటాడా? ఆయన ఎవరిని గుర్తుంచుకోడు, ఆయన గుర్తొచ్చది ఆయన బిడ్డ, ఆయన కొడుకు, ఆయన అల్లుడు, ఇంకో ఆయనే అలా మనవాడు, ఇంకోళ్ళు గుర్తొచ్చు, వీరెవరు గుర్తురా సార్కు? సుష్మా స్వరాజ్ అమ్మ పార్లమెంట్ లో, సుష్మా స్వరాజ్ అమ్మ పార్లమెంట్ సాక్షిగా ఈ తెలంగాణలో ఉన్న యువత మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నం మన చిరకాల స్వప్నం సాకారం కాబోతుంది, దాన్ని మీరందరూ కల్లారా చూడాలి, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ తెలంగాణ బిల్లుకు మద్దతుద్దాం. కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెట్టకుంటే మేము ప్రైవేటు బిల్లు పెడతాం, మా ప్రభుత్వం పక్కా వస్తుంది, వాళ్ళు పెట్టకుంటే మేము పెడతాం. మన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గజగజగజ వానికి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపకుంటే, సుష్మా స్వరాజమ్మ మద్దతు తెలుపకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తుండే నాన్న? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిటోడా? ఇలా కేసీఆర్ అల్లుడు ముఖ్యమంత్రి అయిటోడా? కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ అయ్యేదా? కేసీఆర్ వాళ్ళ కొడుకు మంత్రి అయ్యటోడా? కేసీఆర్ ఇంకోడు రాజ్యసభ అయ్యటోడా? ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలందరూ బీజేపీ సహకారం లేకుండా ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యటోళ్ళ? మరి కొంచెమన్న ఇజ్జత్ ఉండాలి కేసీఆర్ సార్. ఒక ఆయన అంటాడు, కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రం లేకుండా బండి సంజయ్ రాష్ట్ర, అరే పిచ్చోడా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు కాదురా? భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఎప్పటినుంచో జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ. ఈ పార్టీ మొన్న పుట్టింది గింత పార్టీనిది. ఎంత పార్టీ? గింటే గింత పార్టీనిది, తోక పార్టీనిది. నువ్వు ఒక్కని ఎప్పుడు పోడే ఎప్పుడు ఎవరో కలుపుకుంటావు, పైసలతో గెలిచే ప్రయత్నం చేస్తావు. కాబట్టి నీ మాది జాతీయ పార్టీ, ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకే పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నీతివంతమైన పాలన, ఒక్క అవినీతి ఆరోపణలే. కేసీఆర్ నువ్వు మంత్రి ఉన్నప్పుడు నీ మీద సిబిఐ విచారణ మీద సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. సిబిఐ విచారణ జరిపింది రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అవునా కాదా? ఈఎస్ఎస్ స్కామ్, సహారా స్కామ్, ఇది పార్లమెంట్ కు రాడు, పార్లమెంట్ లో ఆన్సర్లు ఎప్పుడు కూడా ఫామ్ హౌస్ లో పాగట హార్ల వండు. లాస్ట్ కి నువ్వు మంత్రి పదవి తీసేస్తాని మన్మోహన్ సింగ్ అంటే మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందిన మురుకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఖమ్మంలో దీక్ష సజెషన్ జ్యూస్ తాగిండు, జ్యూస్ తాగక శివయాత్ర చేస్తే మళ్ళా భయపడి మనం పెట్టింది యాక్టింగ్ చేసిన పని. ఇట్లా ఆ ఫోటోలు చూసిన తర్వాత అప్పుడు చచ్చిపోతాడు ఏదనుకున్నారు అందరూ, కానీ మనకు అసలు విషయం తెలియదు. తర్వాత మా చంద్రశేఖర్ చాలా మంది ఉద్యమకారులు బీజేపీ ఎదురు కదా, వాళ్ళు చెప్తారు ఎక్కడదే దీక్ష, ఎక్కడదే మన ఎక్కడదే మంచిగా జ్యూస్ తాగిండు, మా అందరు తిట్టిండు, చక్ నేను చచ్చిపోవాలని చూస్తున్నారా మీరు అన్నాడట. తెలంగాణ వస్తేంది రాకుంటారు నాకేం, చక్ తెలంగాణ దేవంది పిగురు అన్నాడట. మరి గ్యాన్ అయిపోయి తెలంగాణ ఉద్యమకారుడట. ఇలా సార్ బయటికి పోతే నీ దొంగ దీక్ష అని బయట వెళ్తే యువకులందరూ రాళ్లతో కొట్టినంతరు సప్పగా బెడ్ మీద వండు అంటే అప్పుడు మనం అన్నాడట. ఇక పండు ఎట్లా వన్నాడా అంటే నాకు ఆ ఫోటో చూసినా మొన్న, ఫోటో చూస్తే నిజంగా నాకు ఇట్లా వన్నాడు. ఇక సత్తలా పత్తాడు వన్నాడు అంటే జీవించిండు నటన, యాక్టింగ్ ఎలే నటనలో జీవించిండు. అబ్బో అవునా కాదా? ఢిల్లీ వేండు దీక్ష చేసాడు 48 గంటలు. మొన్న కూడా వేసి కదా, మొన్న కూడా పొద్దుంచి సాయంత్రం రైతుల కోసం దీక్ష అనేది పోటీ 60 గంటల సేపు కూడా కూర్చోలేండాల ఎండ కూర్చోండి గంట సేపు
నేను అనుకున్నా అరే అబ్బాయి సాయంత్రం కూర్చుంటే పెద్ద మనిషి ఎట్లుంటాడు అని చెప్పి నేను అనుకున్నా సాయంత్రం ఉంటాడా ఉండాలని అనుకుంటా ఎందుకంటే ఇంకోళ్ళు నాశనం ఘోరమన్న మనం టీఆర్ఎస్ వాళ్ళు నేను చచ్చిపోవాలనుకుంటారు మనం ఒక అన్నాడు బండి సంజయ్ చచ్చిపోవాలి బండి సంజయ్ చచ్చిపోతే బండి సంజయ్ కూడా రైతు బీమా ఇస్తాడట నాకు వ్యవసాయం లేదు రైతు బీమా ఇస్తారే నా వ్యవసాయం లేదు నాకు రైతు బీమా ఇస్తారా నేనన్నా సరే బిడ్డ నీకు కోట్ల రూపాయలనే కదా మా భార్య బ్యాంక్ ఎంప్లాయీ ఏమైనా ఇన్సూరెన్స్ చేసి నాకు కూడా ఇన్సూరెన్స్ చేసేది కావచ్చు ఆ ఈయన చచ్చిపోయిన కన్నా ఇన్సూరెన్స్ పైసలు నీకే ఉంటా జాగ్రత్త పెట్టుకో అని చెప్పిన నా సావు ఊరుకుంటావు కదా ఆ పైసలు కూడా నీకేస్తా నీకు కాకుండా మీ కేసీఆర్ కూడా ఇస్తా దాచిపెట్టుకోండి బాగా చూసుకోమని దాచుకోమని చెప్పిన ఆయన ఇంకోని సావును కోరుకునే మురుకులు టీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్ళు 40 గంటలు దీక్ష చేస్తాడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుడు మంచిగా వేడు గంట సేపు కూర్చున్నాడు పోయి ఇంట్లో అన్నాడు ఏమైంది సార్ అంటే మళ్ళీ వచ్చి కూర్చోడు మళ్ళీ రాత్రిపూట సార్ అసలే కూర్చోడు సార్కు వేరే పనులు ఉంటాయి ఇలా కేసీఆర్ షాపులు ఉన్నాయానే ఎన్నున్నాయి ఒక 10 ఉన్నాయా ఉన్నాయా మరి ప్రియదర్శిని వాళ్ళు ఈ కిష్టంపల్లి వాళ్ళు అడగాలని లేదా సార్ మా గ్రామాలలో మా ప్రాంతంలో ఒక 5 ఉద్యోగాలు ఏమంటే ఏమొచ్చేవి 5 వైన్ షాపులు పెడతావి కేసీఆర్ షాపులు పెడతావి ఒక 5 బెడ్రూమ్లు ఇవ్వండి ఏమొచ్చేవి 5 వైన్ షాపులు పెడతావి ఒక 5 నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు మన నిరుద్యోగ వృత్తి ఇవ్వండి ఏమొచ్చేవి ఇవాళ 5 షాపులు పెడతావి ఇవాళ ఈ ప్రాంతంలో కనీసం ఒక 5 రోడ్లు రాత్రి నడుస్తుంటే నేను మాకు అందరు పైకి చూలే పైకి చెవి ఉప్పల గిట్ట వేసుకున్నాను కిందకి ఎందుకంటే ఏడ బొందుందో తెలియదు ఏడ నరుగుతుందో తెలుస్తలేదు ఆ మధ్యలో కారు పోతుంది ఆ కారులో అన్న చేసాడు సార్ అన్న అని పిలిచాడు ఇట్లా పిలిస్తే నేను ఒకవే దండం పెట్టాను చూసరికి ఆయన ఇంకా ప్యాడ్ పెట్టుకున్నాడు ఆయన ఈ ప్యాడ్ ఎందుకు పెట్టుకున్నామన్నా సార్ మా రోడ్ల మీద నడుమిరిగి తెలియదు నడుమునప్పుడు వచ్చేది తెలియదు సార్ అంటాను అంటే కార్లల్లో స్కూటర్లల్లో మనుషులకు నడుములకు బెల్టులు పెట్టుకునే పరిస్థితి ప్రాంతంలో వచ్చిందంటే ఒక్కసారి ప్రాంత అభివృద్ధి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ మీ మీద ఏ విధంగా కక్ష కట్టిన తెలుసుకోండి మా ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు పడ 2 పంటలు పడుతున్నాయి ఈ ప్రాంతంలో వర్షాలు వడ్డ కూడా ఒకటే పంట వేసుకుంటున్నారు అవునా కాదా 2 పంటలు ఒక పంటనా పేరుకు మాకు జూరాల ప్రాజెక్టు మేము నీళ్ళు ఇచ్చినాము నేనే భగీరథుని అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రాంగ ఫ్లెక్సీలు కట్టాడు శ్రీ గుండాల కొంచెమన్నా ఏంటంటే హరితహారము హరిత పంట హరితహారం నీ చెట్లు వచ్చినాయనే ఎవరిచ్చినా చెట్లకు పైసలు కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈయన లెక్క చూపెట్టిండు కోట్ల రూపాయలు చెప్తే ఈయన చెప్పిన లెక్కకి ఏంటంటే ఈ కిష్ట ఇయ్యాల ఈ ప్రియదర్శిని కిష్టపల్లి గ్రామాల్లో ఒక్క గజం జాగ కూడా చెట్లు లేకుండా ఉండదు అన్ని చెట్లు ఉండాలి తెలంగాణ కాదు సౌత్ మొత్తం చెట్లు ఉంటే కూడా ఆయన పెట్టిన పైసలు కావు అన్ని దంచుకున్నారు దోసుకున్నారు గుంటన్న కలక దున్నపోతులక దోసుకుంటారు మళ్ళీ పైసలు కడతారు అవునా కాదా రైతులు ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగ యువత ఇబ్బంది పడుతున్నారు ఇలా బోయ వాల్మీకులారు వాళ్ళు ఎన్నికలు రాగానే వాళ్ళని కలిపి వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు వాళ్ళను మోసం చేసిండు మాదాసి కురువలున్నారు వాళ్ళకు న్యాయం చేస్తున్నాడు వాళ్ళను మోసం చేసిండు పద్మశాలీలు ఉన్నారు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళ కుల వృత్తులు మొత్తము నిర్వీర్యం చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి అవునా కాదా ఇన్ని సమస్యలతో తలెడుతున్నాం రోడ్లు లేవు డబుల్ బెడ్రూమ్లు లేవు ఇలా రైతులకు రుణమాఫీ లేదు 100,000 రూపాయలు రుణమాఫీ ఇస్తున్నాడు వాళ్ళ రైతులకు ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ ఇస్తాడు కదా సరే అని చెప్పి వాళ్ళు మీ పైసలు బ్యాంకులో పైసలు కట్టలే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు అలా మిత్తికి మిత్తి వసూలు చేస్తున్నారు ఆ మిత్తి కట్టలేక మళ్ళా రుణాలు ఇయ్యలేక ఇలా రైతులు ఇబ్బంది పడుతున్నారు నష్టపోతున్నారు అదే నకిలీ విత్తనాలు ఇచ్చాడు మిర్చి రైతులు తెగుతూ నష్టపోయారు నీళ్లు లేవు ఏం లేవు ఏ ఉన్నాయంటే కేసీఆర్ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎవరిని దోసుకోవాలి పిట్టగతతోని యాసతోని భాషతోని మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకా 5 రోజులు మీ దగ్గర ఉంటా అన్ని విషయాలు చెప్తా వాళ్ళ 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు బ్రహ్మాండమైన స్వాతం పలికిన మీ అందరికీ నా తరపున మా అక్క తరపున మీ అందరికీ శిరస్సు వచ్చి దండాలు పెడుతున్నామన్నా మీ ఈ స్వాగతాన్ని ఎప్పుడు మర్చిపోం సిరణ చెప్తా అమర్సింతలు ఎవరున్నారు చేతులెత్తురే మీ అంతా నా వల్లే కదా అవునా కదా మీ అమర్సింతకు అక్కలు కూడా వచ్చారు మీ అమర్చితలు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి నేను అనుకున్న కోపం ముందు వస్తున్నా మీద అనుకుంటా ఎందుకంటే మీరు రాలే కదా కానీ ఆత్మకూరు కూడా కాదు నేనేమనుకున్నా అంటే హే మా అన్నలు నా గురించి అర్థం చేసుకుంటారని తెలుసు నాకు అవునా కాదా నెక్స్ట్ టైం ప్రత్యేకంగా మీ అమర్చితకు నేనే వస్తా ఈ అప్పుడు ఎటు తిరిగా ఆత్మకూరుకు వస్తా అమర్చితకు వస్తా
ఒప్పుకుంటారు కదా. ఈ మీరు ఏం చేయాలంటే మీ అమర్చితులు ఆత్మకూరులు ఏం చేయాలంటే ఈ 5 రోజులు 6 రోజులు మీరందరూ రోజు వచ్చి పని చేయాలి. చేస్తారు కదా పక్కా. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా ముందు ముందు మాట్లాడతా, అన్ని విషయాలు మాట్లాడతా. కాబట్టి దయచేసి ఇంత పెద్ద స్వాగతం పలికి మీ అందరూ కూడా ధన్యవాదాలు. జైనింగ్స్ ఉంటాయి తర్వాత పాదయాత్రలో దయచేసి ఒక విషయం గమనించాలి. ఎందుకంటే ఇవాళ కొత్త జిల్లా ప్రారంభం, కొత్త నియోజకవర్గం ప్రారంభం అవుతుంది. కాబట్టి ముందు రాష్ట్ర అధ్యక్షులు అరుణక్క గారు, ఈ యొక్క జిల్లా నాయకులు, అసెంబ్లీ నాయకులు ముందలు నడుస్తారు. వెనకాల మనం వెళ్ళాలి. ఎడం వైపుకెళ్ళి కుడివైపుకెళ్ళి దాటి అధ్యక్షుని దాటి ముందు పోకూడదు. ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతోని యాత్ర వారి వెంట నడవాలి, వారి వెనకాల మనం అనుసరించాలి. దయచేసి ఇక్కడికి విచ్చేసిన అందరూ గమనించాలి. రైతు చెప్పిన రైతులు చేస్తా ఐదు రోజులు టైం ఉన్నాయి మిగతా ఉంటాయి ఐదు రోజులు రోజు అన్ని ఎప్పుడే అవునా కదా అన్నా. మన నేను వచ్చింది దేనికోసం అంటే మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ ప్రజలను కలవడానికి వచ్చిన అవునా కదా. మీరందరూ నాకు సహకరించి నా వెనుక ఉంటే నాతో నడిస్తే నేను ఇక ప్రజలందరూ కనీసం దండం పెట్టుకుంటూ పోతా. ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నారనా, ఆపదలో ఉన్నారనా, ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాళ్ళకి దండం పెడితే అరే భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉందని ఒక భరోసా వాళ్ళకి వస్తుంది అవునా కాదా. ఈ ప్రజా సంగ్రామ యాత్ర అందుకే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేసుకున్నప్పుడు ఏం చేసినామంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం పేదోళ్ళకు అందిస్తాం మనం అన్నావా లేదా. ఈసారి నేను పోతుంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలు తెలుసుకోవడం కష్టం కాబట్టి అందరు దయచేసి సహకరించండి. రాత్రి మీ అందరితో పక్క సెల్ఫీ దిగుతా, పక్క దిగుతా సెల్ఫీలు. ఈ సెల్ఫీల కోసం మీద పడదు, దాన్ని మీరు అందరూ ప్రేమతో నడుతున్నారు అవునా కదా. మీరు ప్రేమతో ఇటీవల మోడీ గారి నాయకత్వం కోసం ఆశపడి, మోడీ గారిని నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం మీరు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు చేతిలో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా మీరు తెగించి కొట్లాడే కార్యకర్తలున్న ప్రాంతం ఈ ప్రాంతం. అందుకే మీ త్యాగాలు, మీ కొట్లాటలు, మీ వీరోచిత పోరాటాలను భారతీయ జనతా పార్టీ ఏ రోజు విస్మరించదు, మర్చిపోము. మీరే మాకు స్ఫూర్తి. ఎత్తిన కాశ్యాపు జెండాను దించకండి, ఎత్తిన కమలపు జెండాను దించకండి. తప్పకుండా మన లక్ష్యం ఒకటే, మన లక్ష్యం ఒకటే. ఏం లక్ష్యం? రేపుడు ఎన్నికలు జరిగినా కూడా గొల్ల కొల్లు గొల్ల కుర్మల కొండ అయిన గొల్ల కొండ మీద ఇలా ఎట్టి పసులో కాశ్యాపు జెండాను రెప్పరెప్పలాడించేటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ ప్రాంత ప్రజలకు చూపెట్టడానికి ఒక లక్ష్యం మన ముందు ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఈ సందర్భంగా అందరు రావాలని చెప్పి అందరు విజ్ఞప్తి చేస్తూ అందరు క్రమశిక్షణతో ముందు పోతాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు తలచురు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రైతు సమస్య చెప్తాను ఇంకా టైం, ఓ 5 రోజులు టైం ఉన్నది. ఎక్కడ ఇష్టపడలేదు చెప్తా చెప్పి ఆల్రెడీ చెప్పిన మళ్ళీ చెప్తా, తప్పకుండా చెప్తా. అందరికీ ధన్యవాదాలు.